अंदर की नमस्कार नेने मी संगीत वेलकम टू मॉम गीता स्ट्रिप्स मंची इंट्रेस्टिंग टॉपिक तो मी मुंदुकु वच्चेसानु मैं वीडियो एम चूडबोतुन्नामंटे इंप्लांटेशन ब्लीडिंग अंटे एंटी दीनि एला गुर्तिंचाली असलु इदि एप्पुडु अवुतुंदी अनि ओक विवरमैन वीडियो अयिते मनं चूसुकुंदामंडि अंतकंटे मुंदु ओकवेळ मीरु गनुक मन चानल मोट्टमोदटिसारी चूस्तुन्नट्लयिते तप्पकुंडा मॉम गीता स्ट्रिप्स सब्स्क्राइब चेसुकोंडि सो इंकेंदुकु आलस्यं लेट्स स्टार्ट अवर वीडियो इंप्लांटेशन ब्लीडिंग अला अंटे एंटी अनि फस्ट मनं चूसिनट्लयिते एग् अंड स्पर्म अनेदी कलिसिन तर्वात आ योक्क फर्टिलाइजेशन स्टार्ट अय्यि बेबी अनेदी फेलोपियन ट्यूब नुंडी ट्रावेल चेसी यूट्रस लोकी वस्तुंदी यूट्रस लोकी वच्चिन तर्वात ओक प्लेस लो अयिते आ योक्क फर्टिलाइज्ड एग् अयिते अत्तुकुंटुंदी ఇలా అతుకోవడాన్ని ఇంప్లాంటేషన్ అని అంటారన్నమాట ఇలా అతుకున్నప్పుడు కొన్నిసార్లు అందరికి అవదండి కొంతమందికి బ్లీడింగ్ అనేది అవుతుంది దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటూ ఉంటారు ఇది 20% మంది గర్భవతులకు మాత్రమే అవుతుంది ప్రతి ఒక్కరికి ఈ బ్లీడింగ్ అవ్వాలి అని లేదు కొంతమందికి అవచ్చు కొంతమందికి అవకను పోవచ్చు నాకు అవలేదు ఏమైనా ప్రాబ్లమా అని మీరు అడగకండి సో మీకు అయినా పరవ ప్రాబ్లం లేదు అవకపోయినా ప్రాబ్లం లేదు నార్మల్ గా ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అని చూస్తే ఇది పీరియడ్స్ మిస్ అవడానికి ముందుగానే అవుతుంది ఎందుకంటే సాధారణంగా అయితే ఇంప్లాంటేషన్ అనేది కన్సీవ్ అయిన 14 డేస్ కి అవుతుందన్నమాట 14 టు 15 డేస్ లో ఇంప్లాంటేషన్ అనేది అవుతూ ఉంటుంది ఇది పీరియడ్స్ కంటే ముందుగానే అయ్యే ఛాన్సెస్ చాలా వరకు 90% మంది గర్భవతులకు ఉంటుంది ఈ యొక్క ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కొంతమందికి మాత్రమే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన 1 ఆర్ 2 వీక్స్ లో అవుతూ ఉంటుంది కానీ వీటిని ఎలా మీరు గుర్తించాలి అని చూస్తే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది నార్మల్ బ్లీడింగ్ లాగా అయితే ఉండదండి ఇది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉండంటే అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయితే కాదు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది డ్రాప్స్ లాగా అవుతుంది ఒకటి లేదా రెండు డ్రాప్స్ మాత్రమే అవుతాయి దీనికి మీరు ప్రత్యేకంగా సానిటరీ ప్యాడ్స్ అనే వేసుకోవాల్సిన అవసరం ఉండదు డ్రాప్స్ మాత్రమే వస్తాయి అన్నమాట అది కూడా ఎక్కువ రోజులు అవదు ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే అవుతుంది ఇలా అవుతూ మరి డార్క్ బ్లడ్ కాకుండా లైట్ కలర్ లోనే అవుతుంది సో ఇలా అయితే మాత్రమే ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కొంతమందికి గడ్డలు గడ్డలుగా అవుతుంది లేదా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందంటే ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ కాదు అప్పుడు డాక్టర్ని కలవాల్సి ఉంటుంది సో ఇది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అన్నమాట సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటి ఎప్పుడు అవుతుంది ఎలా గుర్తించాలి అని ఒకవేళ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ గా ఉంటే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్ట్రిప్స్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్